అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఫస్ట్ క్లాస్ ఇంగ్లీష్కి సంబంధించిన అమ్ము అండ్ హర్ ఫ్యామిలీ లెసన్ సంబంధించిన టిఎల్ఎం అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. పిక్చర్ రీడింగ్ యాక్టివిటీ అండ్ నరేటివ్ అనేది పిల్లలు ఈజీగా ఐడెంటిఫై చేసే విధంగా ప్రిపేర్ చేయడం జరిగింది. ప్రస్తుతం గవర్నమెంట్ స్కూళ్ళలో అమలవుతున్న ఎఫ్ఎల్ఎన్ ఉద్దేశించి ఈ టిఎల్ఎంని ప్రిపేర్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా చేసినట్లయితే పిల్లలు ఈజీగా పిక్చర్స్ని ఐడెంటిఫై అనేది చేయగలుగుతారు. దీనికోసం నేను లో కాస్ట్ టిఎల్ఎం కార్డ్బోర్డు ఉపయోగించడం జరిగింది అండ్ వాటర్ పెయింట్స్. ఇందులో అమ్ము అండ్ హర్ ఫ్యామిలీ లెసన్కి సంబంధించి మెయిన్ క్యారెక్టర్ అమ్ము. అమ్ముని ఈ విధంగా పిల్లలకి పరిచయం చేయడానికి ఈ విధంగా తీసుకున్నాను. అండ్ హర్ పెట్ డాగి, అమ్ము యొక్క ఫ్రెండ్ స్క్విరెల్, ఈ విధంగా తీసుకోవడం జరిగింది. అమ్ము అండ్ హర్ ఫ్యామిలీ లెసన్కి సంబంధించి అందులో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని పరిచయం చేయడం కోసం గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, మదర్, ఫాదర్, అమ్ము అండ్ హర్ బ్రదర్, ఈ విధంగా పిల్లలకి పరిచయం చేశాను. పిల్లలు ఈజీగా పిక్చర్ రీడింగ్ అనేది చేయడానికి ఈ టిఎల్ఎంని ప్రిపేర్ చేశాను. అమ్ము ఏ లిటిల్ గర్ల్, అమ్ము ఈజ్ ఏ లిటిల్ గర్ల్, షీ ఈజ్ విత్ హర్ ఫ్యామిలీ, ఈ విధంగా నరేటివ్ని ఈజీగా పిల్లలు చదవగలుగుతారు. ఇందులో పిక్చర్స్ని చూసినట్లయితే ఫాదర్, ట్రీ, బర్డ్స్, నెస్ట్, స్క్విరెల్, బీ, బైస్కిల్, వాల్, గ్రాండ్ ఫాదర్, చైర్, వాల్, స్టూల్, కప్, డాగీ, మదర్, బ్రదర్, డ్రెస్సెస్, ట్యాప్, క్యాట్, గ్రాండ్ మదర్, అమ్ము, ట్రీ అండ్ బర్డ్. ఈ విధంగా పిక్చర్స్ని రీడింగ్ చేయడానికి ఈ విధంగా టిఎల్ఎంని ప్రిపేర్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఈ పిక్చర్లో అమ్ము యొక్క ఫాదర్ ఏం చేస్తున్నాడు, వాట్ ఈజ్ ద డూయింగ్ ఆఫ్ అమ్మోస్ ఫాదర్, అంటే ఫాదర్ బయింగ్ వెజిటబుల్స్ అని పిల్లలు చెప్పగలుగుతారు. గ్రాండ్ ఫాదర్ రీడింగ్ న్యూస్ పేపర్, అమ్మోస్ మదర్ ఫీడింగ్ హర్ బేబీ, అమ్మోస్ గ్రాండ్ మదర్ క్లాపింగ్ అమ్మోస్ హెయిర్ అని పిల్లలు చెప్పగలుగుతారు. అమ్ము అండ్ ద స్పిరెల్, ఇందులో పిక్చర్ రీడింగ్కి సంబంధించి గ్రాండ్ ఫాదర్, మదర్, వాల్, ట్యాప్, డ్రెస్సెస్, బీ, బటర్ఫ్లై, ట్రీ, స్టూల్, కప్, స్క్విరెల్, డాగీ అండ్ అమ్ము. నరేటివ్, అమ్ము ఈజ్ విత్ హర్ గ్రాండ్ ఫాదర్ డాగీ, ద పప్పీ ఈజ్ రన్నింగ్ ఆఫ్టర్ ద స్క్విరెల్. బిట్టు స్టేస్ విత్ అమ్ము, బిట్టు స్టేస్ విత్ అమ్ము. అమ్ము ఇందులో పిక్చర్స్ ట్రీ, డ్రెస్సెస్, ట్యాప్, అమ్ము, డాగ్, బటర్ఫ్లై, ట్రీ. అమ్ము ఆస్క్స్ బిట్టు, విల్ యూ స్టే విత్ మీ ఇన్ అవర్ హౌస్. బిట్టు సేస్ ఎస్, హూ ఆర్ దేర్ ఇన్ యువర్ హౌస్, విధంగా స్పిరెల్ అడుగుతుంది. అమ్ము విల్ యూ స్టే విత్ మీ అని అడిగితే ఎస్, హూ ఆర్ దేర్ ఇన్ యువర్ ఫ్యామిలీ అని స్పిరెల్ అమ్ముని అడుగుతుంది. నేమ్స్ ఇన్ అమ్ముస్ ఫ్యామిలీ, వాట్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. బిట్టు ఈజ్ ఆస్కింగ్ అమ్ము అబౌట్ ద నేమ్స్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ హర్ ఫ్యామిలీ. అప్పుడు అమ్ము, దిస్ ఈజ్ మై గ్రాండ్ ఫాదర్, హిజ్ నేమ్ ఈజ్ ధర్మయ్య. దిస్ ఈజ్ మై గ్రాండ్ మదర్, హర్ నేమ్ ఈజ్ లీలమ్మ. దిస్ ఈజ్ మై ఫాదర్, హిజ్ నేమ్ ఈజ్ గంగాధర్. దిస్ ఈజ్ మై మదర్, హర్ నేమ్ ఈజ్ హేమలత. దిస్ ఈజ్ మై బ్రదర్, హిజ్ నేమ్ ఈజ్ చింటు, ఈ విధంగా
చెప్పడం జరుగుతుంది. పిల్లలు ఈ విధంగా ప్రిపేర్ చేసినట్లయితే ఈజీగా నేర్చుకోగలుగుతారు, ఇంట్రెస్టింగ్గా కూడా నేర్చుకోగలుగుతారు. సింగ్ ద సాంగ్. అమ్ము సింగ్స్ అండ్ సాంగ్ ఫ్యామిలీ మెంబర్స్ అమ్మూస్ గ్రాండ్ మదర్ అండ్ గ్రాండ్ ఫాదర్. దిస్ ఈజ్ మై గ్రాండ్ మదర్ సిట్టింగ్ ఇన్ ఎ చైర్, దిస్ ఈజ్ మై గ్రాండ్ ఫాదర్ సిట్టింగ్ ఆన్ ఎ స్టూల్, దిస్ ఈజ్ మై గ్రాండ్ మదర్ సిట్టింగ్ ఇన్ ఎ చైర్, దిస్ ఈజ్ మై గ్రాండ్ ఫాదర్ సిట్టింగ్ ఆన్ ఎ స్టూల్, దిస్ ఈజ్ మై డియర్ మదర్ ప్లేయింగ్ విత్ మై బ్రదర్, దిస్ ఈజ్ మై లిటిల్ బ్రదర్ సిట్టింగ్ ఇన్ హర్ ల్యాప్, దిస్ ఈజ్ మై డియర్ మదర్ ప్లేయింగ్ విత్ మై బ్రదర్, దిస్ ఈజ్ మై లిటిల్ బ్రదర్ సిట్టింగ్ ఇన్ హర్ ల్యాప్. ఈ విధంగా పిల్లలు ఈజీగా పిక్చర్స్ని, పిక్చర్ రీడింగ్ అనేది వాళ్ళకి వస్తుంది, నరేటివ్ అనేది కూడా వారికి వస్తుంది. నేను చేసిన ప్రయత్నంలో భాగంగా మా స్కూల్ పిల్లలకు కూడా ఈ విధంగా నేర్పించినట్లయితే చాలా పర్ఫెక్ట్గా వాళ్ళు చెప్పగలుగుతున్నారు. అందుకోసం ఈ టీఎల్ఎంను మీ ముందుకు తీసుకురావాలనే చిన్ని ప్రయత్నంతో వీడియో చేశాను. ఆల్ ఆఫ్ యూ థ్యాంక్.